all, I would like to thank the dignitaries in the dais for having gracing the occasions. Gurinchi, ee nidhi map vachi villain chetilo dorukutadi adi aa danni vachi interpret chesetappudu idi dentlo unde nidhi taggalante nidhi taggalante vaallu vachi ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలని చెల్లి చెప్పి రాదు రాసి ఉండాలి. దానివల్ల వాళ్ళ ఏం అది వచ్చి దే గో అండ్ మీట్ అండ్ హంటర్ ఫర్ ఇది వంది సీకింగ్ ఈ సెల్ఫ్. అవును, హంటర్ దగ్గర వచ్చి ఏనుగు పిల్లని కావాలని చెప్పి ఏనుగు పిల్ల తీసుకొచ్చేసప్పుడు డ్యూ టు సడన్ డెవలప్మెంట్ వంది ది హంటర్ హ్యాస్ టు కీప్ ద ఎలిఫెంట్ కాప్ ఫర్ 60 డేస్. డ్యూరింగ్ ద టైమ్ దట్ ద ఎలిఫెంట్ హంటర్ సన్ డెవలప్ ఎ బాండ్ విత్ కిడ్ కిడ్కు అది ఏనుగు పిల్లలకు హంటర్ సన్నుకు ఒక బాండింగ్ డెవలప్ చేసి పెనల్టీ డే ఆఫ్ సాక్రిఫైస్ అప్పుడు వచ్చి అది ఏమంటే ఏనుగు పిల్లని బలి ఇస్తారని హంటర్ సన్నుకు తెలియ వచ్చి వారు ఈ సీకింగ్ ఇస్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఫర్ సేవింగ్ ద అనిమల్. It has to be seen in the silver screen whether these people have accomplished their mission or not in Michurala. And I would like to thank and I am seeking your wishes for the success of this movie, media people and the dignitaries. Thank you. Trailer chustunte chaala baagundi trailer. Chinna pillalu yenu kidnap chesadaniki try chesina velanni aa yenu pillani ela kaapadaru ane dani gunchi ee cinema unnattundi. చాలా బాగుంది ట్రైలరు, మీరందరూ చూడండి. పోయే ఎనుగు పోయే ఒక చిల్డ్రన్ ఫిల్మ్గా స్టార్ట్ అయ్యి మనం గతంలో చూసుకుంటే ఒక ఎన్టి రామారావు అడవి రాముడు కానీ అలాగే స్వామి గారి అడవి రాజా కానీ మనకి ఆ ఏనుగుల మీద ఏ సినిమాలు తీసినా ప్రధాక కంటిన్యూస్ ఆపరేట్ చేసాం. గతంలో మన గిరిబాబు గారు దేవతలారా దీవించండి ఒక ట్రెజర్ హంట్ లాగా వెళ్ళి అక్కడ ట్రెజర్ హంట్ దిగి అక్కడ అప్పుడు అది పావుల ప్రెస్లో అది చేయటం జరిగింది. సో ఇది కూడా ఒక ట్రెజర్ హంట్ యాంగిల్లో ఉండి దానికి ఒక ఏనుగు పిల్లల్ని బలవద్దామని అనుకుంటే ఆ ఏనుగు పిల్లల్ని పిల్లలు ఎలా కాపాడారు అది బలవకుండా అనేది ఒక మంచి పాయింట్. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఈ యానిమల్స్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి సరైన యానిమల్ సినిమాలు రావట్లేదు. గతంలో చిన్నప్పటి గారు గారు ఎన్నో సినిమాలు వచ్చాయి బ్రహ్మాండంగాడయి. ఎప్పుడూ పబ్లిక్ ఇలా ఏనుగు పిల్లల్లో ఆ ఏనుగు పిల్లలకు సంబంధించి ప్లస్ పిల్లలకు సంబంధించిన మ్యాటర్లు చూద్దామనేసి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయ్యే రేంజ్లో ఇప్పుడు ఇది ఈ సినిమా చేయటం. ఇది తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ అన్ని భాషల్లోనూ దీన్ని యూనివర్సల్ ఫిల్మ్గా ఉంటుంది. ప్రస్తుతం మన వాళ్ళందరూ కూడా రఘుబాబు కాడి నుంచి, ప్రభాకర్ కాడి నుంచి, చిత్రం శ్రీను కాడి నుంచి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాఘవ ఇలా మొత్తం మన టీంతో ఫారెస్ట్లో కష్టపడి ఆ ఏనుగుతో చేసి ఇంత కష్టపడిన దానికి డెఫినెట్గా అద్భుతమైన సక్సెస్ వస్తుంది. సో కేశవ్ గారు, ఆయన, వాళ్ళ సిస్టర్ లత గారు వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగా ఫ్యామిలీ మొత్తం కలిపి మళ్ళా ఆ లతా గారి మనవడం దీంట్లో ఒక వన్ ఆఫ్ ది హీరోగా యాక్ట్ చేశాడు. సో ఎంటైర్ ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాగా ఫ్యామిలీ అందరూ అనుకుని మళ్ళీ వీళ్ళందరూ ఫ్యామిలీలో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అంతా డాక్టర్లు అంతా బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్. ఒక సినిమానే ప్యాషన్తో వీళ్ళు సినిమా చేయడం జరిగింది. సో ఆయన కేసీఆర్ గారు కూడా, ఆయన కూడా డాక్టర్. విజయ్ కుమార్ గారి గురించి చెప్పాలి, మద్రాసులో ఆయన మనకి పాజిటివ్ ప్రింట్లు ఉండేటప్పుడు ఆయన బాక్సులు సప్లై చేసేవారు. ఆయన బాక్సులు సప్లై చేసేటప్పుడు మన అంబికా వాళ్ళ సినిమా, బాలకృష్ణ గారి సినిమాకు ఒక టైటిల్ కావాల్సి వచ్చింది. టైటిల్ కావాల్సి వస్తే ఎంతైనా ఖర్చు పెట్టి టైటిల్ తీసుకునే ఆ పరిస్థితిలో విజయ్ కుమార్ గారి ఫోన్ చేస్తే ఆయన సినిమా మొత్తం చేసి సెన్సార్ కూడా అయిపోయి ఆ టైటిల్ వచ్చి వీరభద్ర ఆ రోజున ఆయన ఇమ్మీడియట్గా మారు మాట్లాడుకున్న ఆయన టైటిల్ ఆ రోజున ఇచ్చారు. ఒక మంచి మనసుతో ఉండే ఒక మంచి మనిషి పరిచయం చేసిన వ్యక్తులుగా. సో వీళ్ళందరూ చేసిన ఏదైతే ఇది ఉందో 100% ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాతో చేశారు కాబట్టి ఇది చాలా అద్భుతమైన విజయం సాధించి వీళ్ళందరికి కూడా లాభాలు వచ్చి ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకెన్నో మంచి సినిమాలు తీయడానికి, ఇంకెన్నో చిల్డ్రన్ ఫిల్మ్స్ చేయడానికి, ఇవాళ చిల్డ్రన్ ఫిల్మ్స్ తీయాల్సిన బాధ్యత చిల్డ్రన్ ఫిల్మ్స్ అవసరం మనకుంది. తెలుగులోంచి మధ్య కొంచెం తక్కువ వస్తున్నాయి మన చిల్డ్రన్ ఫిల్మ్స్. సో ఆ కోవలో ఇది డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని, హిట్ అయ్యి సక్సెస్ఫుల్గా వీళ్ళందరికీ లాభాలు రావాలని కోరుకుంటూ సలహా తీసుకోండి.